ఉదయాన్నే కాఫీ తాగనిదే బండి ముందుకు సాగతని చాలా మంది అంటుంటారు. కాఫీని ఒక పానీయంగా కాకుండా తమ జీవితంలో ఒక భాగం అనుకునేవారు ఎక్కువ మందే ఉంటారు. కాఫీతో వీరికి కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. కాఫీ లేదా కెఫిన్ ఎక్కువగా ఉన్న పానీయాలకు అలవాటు పడిన వారందరూ ఇలాగే భావిస్తుంటారు. అయితే కెఫిన్ కలిగిన పానీయాలను ఎక్కువగా తాగడం వలన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాఫీలు, టీలు, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలా అనేక ఇతర పానీయాల్లో కెఫెన్ ఉంటుంది. ఒక్కో పానీయంలో ఒక్కో మోతాదులో కెఫెన్ ఉంటుంది. కెఫెన్ ఉన్న ఏ పానీయం అలవాటుగా మారి అతిగా తీసుకున్నా సమస్యలు రాక తప్పదు. కానీ తాగగానే కొత్త శక్తి వచ్చినట్టుగా అనిపించినా కొన్నిసార్లు కెఫెన్ ఉన్న పానీయాలను తాగడం వలన ఆందోళన, చిరాకు, గుండెదడ, భయం లాంటివి పెరుగుతాయి. ఇలాంటప్పుడు ఈ పానీయాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. కెఫెన్ ఉన్న పానీయాలను తాగటం వలన నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రకు 6 గంటల ముందు కాఫీ, టీ లాంటివి తాగినా నిద్రపైన ప్రభావం పడుతుంది. కెఫెన్ పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వలన ఎక్కువసార్లు టాయిలెట్కి వెళ్లాల్సిన అవసరం రావచ్చు. కెఫీన్ అనగానే మనం ఓన్లీ కాఫీ గురించి ఆలోచిస్తాం. అంటే కాఫీ తీసుకునే వాళ్ళకే, కాఫీ తాగే వాళ్ళకి మాత్రమే ఈ కెఫీన్ ప్రభావం ఉంటుంది, మిగతా ఫుడ్స్లో కెఫీన్ ఉండదు అనేది చాలామంది అనుకుంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్స్లో కాఫీతో పాటుగా టీ కానీ, గ్రీన్ టీ కానీ, గ్రీన్ కాఫీ కానీ, లేదా డార్క్ చాక్లెట్ కానీ, రకరకాల కూల్ డ్రింక్స్ కానీ, ఇలా పలు రకాల ఫుడ్స్లో మనకి కెఫీన్ అనేది ఉంటుంది. అయితే ఒక్కొక్క రకమైన ఫుడ్లో ఒక రకమైన లెవెల్లో ఉంటుంది. అంటే కొన్ని ఫుడ్స్లో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, కొన్ని ఫుడ్స్లో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే దాంట్లో మనకి ముఖ్యంగా ఎక్స్ప్రెసో కాఫీస్, అంటే బ్లాక్ కాఫీ కానీ, లేదంటే ఫిల్టర్ కాఫీ బ్లాక్ కాఫీగా తీసుకోవడము, జనరలీ మనం తీసుకునేటువంటి టీస్ కానీ, అన్ని రకాల టీలోనూ ఉంటుందండి. ఓన్లీ గ్రీన్ టీలో అండ్ గ్రీన్ కాఫీలో కొంత తక్కువగా ఉంటుంది. మిగతా వాటన్నిటిలో కూడా రిలేటివ్లీ హయ్యర్ కాన్సన్ట్రేషన్లోనే ఈ కెఫీన్ అనేది ఉంటుంది. జనరల్గా మనకి కెఫీన్ అనగానే కాఫీ గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ మనం తీసుకునే డైట్లో కేవలం కాఫీలో మాత్రమే కాకుండా ఇంకా వేరే రకాల డ్రింక్స్, కొన్ని ఎడిబిల్ ఐటమ్స్లో కూడా మనకి కెఫీన్ అనేది ఉంటుంది. వాటికి మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్స్ప్రెసో కాఫీస్ కానీ, ఫిల్టర్ కాఫీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, అలాగే అన్ని రకాల టీస్. జనరల్గా మనం ఇంట్లో తయారు చేసుకునే బ్లాక్ టీ ఆర్ టీ పొడి యూజ్ చేసి చేసుకునేవి, టీ బ్యాగ్స్ యూజ్ చేసేవి, అండ్ ఆల్సో గ్రీన్ టీ అండ్ గ్రీన్ కాఫీ, వీటన్నిటిలో కూడా మనకి కెఫీన్ ఎంతో కొంత మోతాదులో ఉంటుంది. కెఫీన్ కలిగిన పానీయాలను ఎక్కువగా తాగడం వలన మన చర్మం మృదుత్వం కోల్పోయి వయసు పెరిగిన లక్షణాలు మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కెఫీన్ని ఎక్కువగా తీసుకోవడం వలన మెదడు డ్రగ్స్ తీసుకున్నట్టుగా ప్రభావితం అయ్యి చురుగ్గా మారుతుంది. అయితే కాలం గడిచే కొద్దీ ఆ ప్రభావం కావాలంటే ఎక్కువగా కెఫీన్ని తీసుకోవాల్సి వస్తుంది. కెఫీన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం ఆహారంలోని పోషకాలను శోషించుకునే శక్తి తగ్గిపోతుంది. మనం ఉదయాన్నే కాఫీతో ఒక మల్టీవిటమిన్ మాత్రను వేసుకుంటే అందులో నుంచి మంచి గుణాలను మన శరీరం తీసుకోకుండా కాఫీ అడ్డుకుంటుంది. కాఫీ అతిగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. టీలు, కాఫీలు తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు వీలున్నంత వరకు డైట్ తీసుకున్న తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి వీటిని తీసుకుంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఇష్యూస్ లేకుండా చూసుకోవచ్చు. అలాగే అసిడిటీ సమస్య కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కూడా ఈ కెఫీన్ అనేది ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ని ఇంకొంత ఇంక్రీజ్ చేస్తుంది. మనకి యాంగ్జైటీ లాంటి సిమ్టమ్స్ని ఆర్ ఆ ఎక్స్ట్రా ఎనర్జీ బూస్ట్ ఇవ్వడం మూలాన వచ్చేటువంటి యాంగ్జైటీ లాంటి సిమ్టమ్స్ని కూడా ఇది మిమిక్ చేయడం మూలాన కెఫీన్ తీసుకున్నప్పుడు మనకి బీపీ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హై బీపీ ఉన్నవాళ్ళు కెఫీన్ ఉన్న సబ్స్టెన్సెస్ నుంచి దూరంగా ఉండటం మంచిది. ఈ కెఫీన్ మూలాన మనకి యాంగ్జైటీ లాంటి సిమ్టమ్స్ ఒక్కటే కాకుండా నిద్రలేమి లేదా ఇన్సామ్నియా, నిద్ర సరిగా పట్టకపోవడము, ఈ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో కెఫీన్ మానేస్తే లేదా తగ్గించుకుంటే నిద్ర సరిగా పట్టకపోవడము, దాని ద్వారా వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా కొంతవరకు కంట్రోల్గా ఉంటాయి. సో ఓవరాల్గా కెఫీన్ తగ్గించుకోవడం మూలాన మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే యాంగ్జైటీ తగ్గడము, బీపీ కంట్రోల్లోకి రావడము, డైజెషన్ బెటర్గా ఉండటము, అసిడిటీ లాంటి సమస్యలు తక్కువగా ఉండటము, నిద్ర సరిగ్గా పట్టడము. సో ఇలాంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉండటం మాత్రమే కాకుండా ఓవరాల్గా మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటున్నాం కాబట్టి త్రూఅవుట్ మన హెల్త్కి సంబంధించిన అన్ని పారామీటర్స్ కూడా బెటర్ అవుతాయి. కాఫీ, టీ, సోడా లాంటివి తాగడం వలన మన దంతాలపై ఆ ప్రభావం పడుతుంది. కెఫీన్ పానీయాల వలన నోట్లో లాలాచలం ఊరటం తగ్గుతుంది.
దాంతో నోట్లో బ్యాక్టీరియా పెరిగి దంతాలకు హాని కలుగుతుంది. అయితే కెఫిన్ ఉన్న ఏ పానీయాన్ని మానేయాల్సి వచ్చినా అప్పుడు కూడా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అంటారు. తలనొప్పి, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం, నిద్రలేమి, దిగులు, నిరాశ వంటి భావాలు ఇలాంటివి కనబడతాయి. కాఫీ తాగడం మానేసిన తర్వాత ఒకటి లేదా రెండు రోజులకు ఈ లక్షణాలు మొదలవుతాయి. 2 నుండి 9 రోజుల వరకు ఇవి ఉండవచ్చు. అందుకే కెఫిన్ ఉన్న పానీయాలను మానేయాల్సి వస్తే ఒక్కసారిగా మానటం మంచిది కాదు. వాటిని రోజుకి ఒకసారి మాత్రమే తీసుకుంటూ కెఫిన్ లేని పానీయాలను కొన్నిసార్లు తీసుకుంటూ నిదానంగా అలవాటు నుండి బయటకు రావాలి. కాఫీ లేదా కెఫిన్ కలిగిన ఇతర పానీయాల అలవాటు తీవ్రంగా మారుతున్నప్పుడు దాని నుండి బయటపడే ప్రయత్నాలు చేయడం మంచిది. విత్‌డ్రాయల్ సింప్టమ్స్ బాధపెట్టకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ కంటి నిండా నిద్రపోవాలి. కెఫిన్ ఉన్న పానీయాలను మానేయాలనుకున్నప్పుడు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామంతో సెరటోనిన్ అనే హార్మోను విడుదలవుతుంది. దీనివలన మానసిక స్థితి ఉల్లాసంగా మారి నిద్ర బాగా పడుతుంది. కాఫీ తాగాలనే కోరికని సెరటోనిన్ తగ్గిస్తుంది.